తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పండగ సమయాల్లో సినిమాలు పోటీగా రిలీజ్ అవ్వడం అనేది మన టాలీవుడ్లో సర్వసాధారణం. పండగ సెలవులు కలిసొస్తాయి కాబట్టి భారీ కలెక్షన్లు వస్తాయన్న నమ్మకంతో నిర్మాతలు పోటీ పడి మరీ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. ఇప్పుడు దసరా పండగ సందర్భంగా భగవంత్ కేసరి మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండింటితో పాటు తమిళ హీరో విజయ్ నటించిన లియో అనే డబ్బింగ్ సినిమా కూడా విడుదలైంది. అయితే లియో గురించి మనకు పెద్దగా డిస్కషన్స్ అవసరం లేదు కాబట్టి భగవంత్ కేసరి మరియు టైగర్ సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదట భగవంత్ కేసరి సినిమా గురించి మాట్లాడుకుంటే ఇది సెప్టెంబర్ 19వ తేదీన థియేటర్లలోకి అడుగుపెట్టింది. తొలి రోజు ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. బాలయ్య తన వయసుకి తగ్గ పాత్రలో నటించి మెప్పించారని, బాలయ్య శ్రీలీల మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా అద్భుతంగా కుదిరిందని ప్రశంసలు వచ్చి పడ్డాయి. అఫ్కోర్స్ కొన్ని మాస్ ఎలిమెంట్స్ ఓవర్ ద బోర్డుగా అనిపించినా ఓవరాల్గా సినిమా మాత్రం ఆకట్టుకోగలిగింది. అంచనాలకు తగినట్టుగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను ఒక మంచి మాస్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించాడని కొనియాడారు. బాలయ్య సినిమా నుంచి సగటు సినీ ప్రేక్షకుడు ఏదైతే కోరుకుంటాడో ఆ ఎంటర్టైన్మెంట్ని ఈ సినిమా అందించిందని మంచి రిపోర్టులు వచ్చాయి. దీంతో మొదటి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తాండవం చేయడం మొదలుపెట్టింది. ఒకవైపు లియో, మరోవైపు టైగర్ నాగేశ్వరరావు సినిమాలు గట్టి పోటీ ఇచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కొని మంచి వసూళ్లను ఇది కైవసం చేసుకోగలిగింది. 2 వారాల పాటు ఈ సినిమా ఎక్కడా తగ్గకుండా స్టడీ వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని ఎప్పుడో దాటేసి లాభాల వర్షం కురిపిస్తోంది. బాలయ్య కెరీర్లోనే మరో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయానికొస్తే ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్యే ఆడియన్స్ ముందుకు వచ్చింది. స్టువర్టుపురం గజదొంగగా పేరొందిన టైగర్ నాగేశ్వరరావు రియల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమా రూపొందడం, రవితేజ ఈ పాత్రకు పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం, టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలన్నీ ఆసక్తికరంగా ఉండడంతో ఇది తప్పకుండా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి అయ్యిందొకటి అనే తరహాలో ఈ సినిమా అంచనాలకు భిన్నంగా బోల్తా కొట్టేసింది. నిజానికి తొలి రోజు ఈ టైగర్కి మరీ అంత బ్యాడ్ రివ్యూస్ రాలేదు. సినిమా లెంత్ విషయంలోనే ఎక్కువ అసంతృప్తి వ్యక్తమైంది. ఒకవేళ ఈ సినిమా లెంత్ని తగ్గించి 2.5 గంటల రన్ టైంతో రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని అందరూ చెప్పుకున్నారు. ఈ విషయం సినిమా మేకర్స్ చెవిన పడడంతో వాళ్ళు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమా రన్ టైంని 1.5 గంట పాటు తగ్గించేశారు. 2.5 గంటలకే సినిమాను కుదించేసి సరికొత్త అవుట్పుట్తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తొలి రోజు ఈ సినిమాకు వచ్చిన యావరేజ్ టాక్ కొంచెం నెగిటివ్గా మారి ఈ సినిమా పాలిట శాపంగా మారింది. ఈ టైగర్ బాగోలేదని నెగిటివ్ టాక్ అప్పటికే చాలా స్ప్రెడ్ అయిపోయింది. దీనికి తోడు ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే స్టఫ్ ఇందులో లేకపోవడం మరో పెద్ద మైనస్ పాయింట్. దీనికన్నా భగవంత్ కేసరి సినిమానే బాగుందనే పాజిటివ్ టాక్ బాగా వైరల్ అయ్యింది. దీంతో మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా భగవంత్ కేసరి సినిమాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. టైగర్ని పూర్తిగా పక్కన పెట్టేసి భగవంత్ కేసరికే జనాలు బ్రహ్మరథం పట్టారు. ఈ దెబ్బకు 4వ రోజు నుంచే టైగర్ కలెక్షన్లు చాలా దారుణంగా పడిపోయాయి. ఇక రోజులు గడిచే కొద్దీ థియేటర్ రెంట్లు కూడా రావడం కష్టంగా మారిపోవడంతో 2 వారాల థియేట్రికల్ రన్లోనే ఈ సినిమా కథ కంచికి చేరింది. ఫలితంగా టైగర్ నాగేశ్వరరావు భారీ నష్టాలతో డిజాస్టర్గా నిలిచిపోయింది. ఇలా ఈ విధంగా దసరా బాక్సాఫీస్ బరిలో బాలయ్య పై చెయ్యి సాధించి రవితేజని ఓడించేశాడు. వాస్తవానికి మన టాలీవుడ్ ఆడియన్స్ ప్రయోగాత్మక సినిమాలను బాగా ఆదరిస్తారు. సబ్జెక్టు పరంగా ఈ టైగర్ నాగేశ్వరరావు మంచి సినిమానే, మరీ అంత బ్యాడ్గా ఏమీ లేదు. అయినా ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసిందంటే ప్రేక్షకుల ఆదరణ లేకపోవడమే కారణం.
అటు లియో సినిమా ఏమంతా బాగోలేకపోయినా మన ఆడియన్స్ ఎగబడి మరీ ఆ సినిమాని చూసేశారు. కానీ మంచి సబ్జెక్ట్ ఉన్న మన టైగర్ని మాత్రం కూరలో కరివేపాకులాగా పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ విషయంలో మన తెలుగు ఆడియన్స్దే పెద్ద తప్పు. అరవ సినిమాకు ఎగరేసుకుపోయిన మన ఆడియన్స్ సొంత సినిమాను మాత్రం ఫ్లాప్ చేసేశారు. ఇక్కడ రవితేజకు ఘోరమైన అన్యాయం జరిగింది. ఐ బాయ్.